తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో భాగంగా వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వారాకుమారి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనపర్తి త్రాగునీటి సమస్య తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ఉండడం జరిగింది. మరి ఏదైతే అనపర్తి ప్రజలు మరి 13వ తారీఖున ఇక్కడ ఏదైతే ఎలక్షన్ జరగబోతుంది, మరి ఈరోజు సాయంత్రం వీళ్ళకి సింబల్స్ కూడా వస్తుంది. మరి మనతో పాటు ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థులు మనకు చాలామంది కనిపించారు. మరి వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారాకుమారి గారు వాళ్ళ బృందం ఎవరైతే ఉంది ఆ అభ్యర్థులతో ఇక్కడ ఓటు అర్జించడానికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు. మరి మనతో పాటు క్యాండిడేట్ ఉన్నారు. మరి 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ 13వ తారీఖు సాయంత్రం అనపర్తి యొక్క గ్రామ ఫలితాల యొక్క రిజల్ట్స్ అయితే బయటకు వస్తాయి. మరి అనపర్తి గ్రామానికి వారొకాలు నెగ్గితే ఏం చేస్తారు, దానిపైన వారికి కూడా ప్రణాళిక వేస్తున్నారు. మరి వారిని తీసుకున్న ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి కుమారి గారు, మీరు కంటెస్ట్ చేస్తున్నారు ఈ ఎలక్షన్స్ 13వ తారీఖున జరగబోతుంది, ఇంకా మీకు సింబల్స్ కూడా రాలేదు. ఒకవేళ మీకే గనక అనపర్తి గ్రామం పట్టం కడితే మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారని ఏం చెప్తారు? ప్రజలందరికీ అందుబాటులో ఉంటారండి. పంచాయతీ బోర్డులో నీరు గురించి, మరి శుభ్రత గురించి, మరి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానండి. మరి మీతో పాటు కంటెస్ట్ వేరే పార్టీ కూడా చేస్తుంది కదా, మరి వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తారు. మరి వాళ్ళతో మీకు కంపేర్ చేస్తే ఫండ్స్ తేడం కానివ్వండి, ఇతరితర విషయాల్లో మీరు ఎలా యాక్షన్ తీసుకున్నారో నేను చెప్తాను. నేను అన్ని విషయాల్లోనూ కూడా కరెక్ట్గానే ఉంటానండి. 20 మంది అభ్యర్థులతో పాటు మీరు కలిసి ఏమన్నా అనపర్తికి ఏమన్నా వాగ్దానం చేయబోతున్నారండి, ఈ అభివృద్ధి చేస్తాము అంటే నీటి సమస్యలు ఏమైనా ఉంటాయి కదా, ఎటువంటి సమస్యలు మీరు తీర్చిపోతున్నారు? మా ఎమ్మెల్యే గారు నీటి సమస్య ఏంటండి, మరి స్థలాల విషయం ఏంటండి, అన్నీ కూడా 20 సంవత్సరాల నుంచి ఎన్నో పనులు అవ్వలేదండి. అవన్నీ కూడా ఇప్పుడు మేము సీట్లో కూర్చొని అన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తామండి. వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి కదా మీరు, మరి వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ మీకు ఏమైనా పడద్దు అనుకుంటున్నారా, లేకపోతే మీ స్వయం కృషిలో పైకి వస్తాను అనుకుంటున్నారు? డాక్టర్ సత్యసూర్యనారాయణ గారికి చాలా మంచి పేరు అయితే ఉంది, 10 రూపాయలకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఉంది. మరి ఆయన కోటలో చేస్తున్న లీడర్స్ కాబట్టి మీరు మీకు విజయం ఎంతవరకు మీరు వస్తుందని మీరు చెప్తారు? మాకే విజయం వస్తుందని మేము నమ్ముతున్నామండి. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందని మీరు డాక్టర్ గారి గురించి అండి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చేసే మంచి కార్యాలు మమ్మల్ని గెలిపిస్తాయి, అదేవిధంగా మేము కూడా పట్టం కట్టుకున్నాము, అనపర్తి గ్రామ ప్రజలకు మంచి చేయడానికి మేము ఉన్నామని చెప్పి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వారాకుమారి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఒకవేళ అనపర్తి ప్రజలు కనుక మాకు పట్టం కట్టి ఈ పంచాయతీ మాకు ఇస్తే కనుక ఖచ్చితంగా అనపర్తి ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తామని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే 20 మంది అభ్యర్థులు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, 20 మంది అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క విజయాన్నిపై వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 13వ తారీఖున సాయంత్రం విజయ కేతనం మోగించడం ఖాయమని చెప్పి వాళ్ళ మాటలు అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, అనపర్తి.